ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది? ఎన్డీఏ కూటమికి ప్రజలు జయకొడతారా? ఇండియా కూటమిని ఆదరిస్తారా? అసలు ప్రజల మూడ్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బర్డ్ మీడియా ప్రత్యేక కథనాన్ని చూడండి. ముచ్చటగా మూడోసారి మోదీ మ్యాజిక్ దేశంలో పనిచేస్తుందా? కమలం నేతలు కలలు నిజమవుతాయా? ఇండియా కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఒకవైపు బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారమే బరిలోకి దిగుతోంది. ఈసారి 400 సీట్లు క్రాస్ అవుతాయని అంటుంది. నిజంగా దేశంలో మోదీ మేనియా తగ్గలేదని, ప్రపంచానికే భారత్ను విశ్వగురువుగా మార్చడంలో మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాషాయ నేతలు చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీపై ప్రజలు పాజిటివ్గా ఉన్నారని, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు పాలిటిక్స్ను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీకే సై అంటారని అంటున్నారు. ఇకపోతే ఇందులో నిజమెంతుందో తెలియదు. మెజార్టీ మార్క్ సీట్లు సాధించి ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. మరోవైపు చూస్తే ఇండియా కూటమిలో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ కూటమి నుంచి నితీష్ కుమార్తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా బయటకు వచ్చేశారు. ఈ రకంగా చూస్తే ఇండియా కూటమిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ కూటమికి చెందిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటో ఇండియా కూటమిలోని మిగిలిన నేతలు చూస్తున్నారు. సో ఈ రకంగా విపక్ష కూటమి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా కూటమికి ఇతర పార్టీలకు చెందిన నేతలు మద్దతు పలికే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెబుతున్నారు పరిశీలకులు. మరోవైపు చూస్తే దేశం మొత్తం ఎన్నికల మూడులోకి వెళ్ళింది. అటు ఇండియా కూటమి చావోరేవో అన్నట్టు పోరాడుతుంది. కానీ బీజేపీ మాత్రం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది. 7 ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచించినట్టున్నారు అధికారులు. ఫస్ట్ సెకండ్ ఫేజ్లలో నార్త్ పైనే ఫోకస్ పెట్టారు. ప్రధానంగా గుజరాత్, యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎప్పుడూ సౌత్పై ఫోకస్ పెట్టే ఎలక్షన్ కమిషన్ ఈసారి మాత్రం నార్త్పై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందుకు మెయిన్ రీజన్ ఏమై ఉంటుందనే విషయం పక్కన పెడితే నార్త్లో బీజేపీ బలంగా ఉంది. అక్కడ వేవ్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందని భావిస్తుంది బీజేపీ. మరోవైపు మౌత్ పబ్లిసిటీ తోడైతే కమలం పార్టీకి అది ప్లస్ అవుతుందని చెబుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. కమలం పార్టీ దాదాపు 38% ఓట్ షేర్ను సాధించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 353, కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. ఈసారి బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అది సాధ్యమయ్యే పనేనా అనే డౌట్ అయితే వస్తోంది. ఎందుకంటే మోదీ 10 పాలనలో మౌలిక రంగాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతుంది. పేదవాడు మరింత పేదవాడిగా, ధనికులు మరింత కోటీశ్వరులుగా మారిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తూ సామాన్యులను పట్టించుకోలేదని విమర్శిస్తున్నాయి. మరోవైపు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ బీజేపీకి ఫుల్ మైలేజ్ తెస్తుందని కమలం నేతలు అంచనా వేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్తో భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందని విపక్షాలు విమర్శించాయి. ఈసారి కూడా శ్రీరాముడిని అడ్డు పెట్టుకుని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఇక్కడ ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారే పవర్లోకి వస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అయోధ్య సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు అడిగే అవకాశాలు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇకపోతే మొదటి దశలో 21 రాష్ట్రాల్లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలకు, రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 90 నియోజకవర్గాలు, నాలుగో దశలో 96 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి 3 ఫేజులలో జరిగే ఎన్నికలే కీలకం కానున్నాయి. ఈ దశలో ఎవరు ఎక్కువ ప్రయోరైజేషన్ చేసుకుంటే వారికే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. పోలింగ్ సందర్భంగా భద్రతా సిబ్బంది ఆయా రాష్ట్రాలకు పంపించడం కూడా పెను సవాలే. సమ్మర్లో నార్త్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయినా అక్కడే మెజార్టీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది ఎలక్షన్ కమిషన్. మొత్తానికి ప్రజల నాడి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. బీజేపీ చెబుతున్నట్టు 400 సీట్లు క్రాస్ అవుతాయా
లేక కూటమి నేతలకే పట్టం కడతారా అనేది జూన్ 4 తేలనుంది. అప్పటి వరకు రాజకీయ నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇష్టం వచ్చిన హామీలు వినక తప్పదు.